హలో ఎవ్రీవన్. 1787లో ఎప్పుడైతే మొట్టమొదటి మెకానికల్ క్లాక్ కనుగొన్నారు అప్పుడు దానిలో 4:00 అలారం మోగేది. దానిలో వేరే టైంకి అలారం పెట్టే ఆప్షన్ ఉండేది కాదు. అది 1876 వరకు కొనసాగింది ఎప్పుడైతే వైండ్ అప్ అలారం క్లాక్ కనుగొన్నారు. 1991లో టిమ్ బర్న్స్లీ అనే అతను వరల్డ్ వైడ్ వెబ్ మీద పరిశోధన చేస్తున్నప్పుడు info.cern.ch అనే వెబ్సైట్ని క్రియేట్ చేసి దానిలో కొంత టెక్స్ట్ అండ్ లింక్స్ని పెట్టారు. అదే ఇంటర్నెట్లో మొట్టమొదటి వెబ్సైట్. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటికీ కూడా మీరు ఆ వెబ్సైట్ని చూడొచ్చు. బయట ప్రపంచంలో ఉండే ఎటువంటి ఇండస్ట్రీ అయినా కూడా ఆన్ ఎన్ యావరేజ్గా 2 సంవత్సరాల్లో తను టెక్నాలజీని అప్డేట్ చేస్తుంది. మనం నార్మల్గా ఒక బెస్ట్ కాలేజ్లో బీటెక్ కానీ డిగ్రీ కానీ జాయిన్ అయినా కూడా అక్కడ అప్డేటెడ్ సిలబస్ చెప్పినా కూడా మనకి ఉండే 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలకి ఆ టెక్నాలజీ అంతమైపోతుంది. మనం ఎప్పుడైతే 1 సంవత్సరం తర్వాత బయటకు వస్తామో అప్పటికే ఇండస్ట్రీస్ అన్నీ డెవలప్ అయ్యి ఉంటాయి. అందువలన మనం చదువుకునే ఎటువంటి డిగ్రీ అయినా కూడా ఉపయోగం లేకుండా పోతుంది. మనకి మంచి జాబ్స్ కావాలంటే ఖచ్చితంగా అప్పటి టెక్నాలజీని కోర్సెస్ రూపంలో నేర్చుకోవాల్సిందే. అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు చిన్న కాలేజీలో చదివారని బాధపడాల్సిన అవసరం లేదు. అప్డేటెడ్ కోర్సెస్ నేర్చుకొని మంచి జాబ్స్ సాధించవచ్చు. మనకి నార్మల్గా ప్రతి బ్రాండెడ్ ఐటెంకి ఫేక్ ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. చాలామంది వాటిని తక్కువకు వస్తుంది కదా అని కొనుక్కుంటారు. కానీ కొన్ని రోజులకి అవి పనిచేయడం ఆగిపోయాక మోసపోయారని గ్రహిస్తారు. నేను ఈ విషయం చెప్పడానికి ఒక కారణం ఉంది. ఈ ఫోటోలో మనకి కనిపించేది ఒక ఫేక్ యాపిల్ స్టోర్. ఇది చైనాలో ఉంది. విచిత్రం ఏంటంటే అది ఫేక్ స్టోర్ అని అక్కడ పనిచేసే వాళ్ళకి కూడా తెలియదు. వాళ్ళు ధరించే టీషర్ట్స్ కూడా ఒరిజినల్ యాపిల్ స్టోర్లో పనిచేసే వాళ్ళలానే ఉంటాయి. కానీ అక్కడ అమ్మే ప్రొడక్ట్స్ మాత్రం ఒరిజినల్. మైకిల్ జాక్సన్ ఒకసారి మన అందరికీ తెలిసిన మార్వల్ కామిక్స్ని కొనుక్కుందాం అనుకున్నారు. ఎందుకంటే అతనికి ఎప్పటి నుండో స్పైడర్ మ్యాన్ రోల్ని సినిమాలో వేయాలనే కోరిక ఉండేదంట. మనం ఇప్పుడు ప్రతి 2 నిమిషాలకి తీసుకునే ఫొటోస్ ఎంత ఎక్కువ అంటే అవి 19వ శతాబ్దంలో మనుషులంతా కలిపి తీసుకున్న వాటికంటే ఎక్కువ. మనం సరిగ్గా వినగలిగితే తాకకుండానే వేడి నీటిని చల్లనీటిని భేదించవచ్చు. మనం ఒంట్లో ఉన్న అన్ని అవయవాల కంటే కాళ్ళ పాదాల్లోనే ఎక్కువ నర్వ్స్ ఇంకా స్వెట్ గ్లాండ్స్ డెన్సిటీ ఉంటుంది. ఒక సాధారణ మనిషి రోజుకి 7500 అడుగులు వేస్తాడు. అదే తన జీవితకాలం మొత్తం చూసినట్టయితే తను వేసే అడుగులు భూమి చుట్టూ 5 సార్లు తిరగడంతో సమానం. ఒక కొత్త భాష నేర్చుకోవడం కానీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాయించడం కానీ చేస్తే మన మెదడు మెరుగుపడుతుంది. ఈ ఫ్యాక్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మా నోనో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలాంటి ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే ఈ బెల్ ఐకాన్ని హిట్ చేయండి.